రోజాను టార్గెట్ చేసిన టీడీపీ నగరిలో జెండా పాతాలని ప్లాన్ ముందుగానే అభ్యర్థి ఖరారు జనసేన టార్గెట్ లోను రోజా ఎవరికైనా కౌంటర్ ఇచ్చేస్తుంది ఒక్కో డైలాగ్ బుల్లెట్ లా ఉంటుంది చంద్రబాబు అయినా లోకేష్ అయినా బాలకృష్ణ అయినా పవన్ కళ్యాణ్ అయినా రోజాకి చిక్కితే పంచ్ పటాకే అందుకే చంద్రబాబు హిట్ లిస్ట్ లో రోజా కూడా ఉంది గుడివాడలో కొడాలిని గన్నవరంలో వంశిని నగరిలో రోజాను ఓడించి తీరాలని నిశ్చయించుకుంది టీడీపీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించి వ్యూహాత్మక ప్రయోగాలు మొదలుపెట్టింది ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యంగా చూస్తే మూడు రాజధానులతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలి ఎందుకంటే గతంలో జరిగిన తప్పు వల్ల ఈ రోజు హైదరాబాద్ నుంచి మనం వచ్చేటం వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో భవిష్యత్ తరాలు అలాంటి ఇబ్బంది పడకూడదని మూడు రాజధానులతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఒక తండ్రి మనసుతో జగన్ మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజు ఏ విధంగా నానాయాగి చేస్తూ ప్రాంతాలను రెచ్చగొట్టే విధంగా ఈ రోజు వైజాగ్ సైడ్ పాదయాత్ర పెట్టి తొడలు కొట్టుకుంటూ మీసాలు దూకుంటూ వెళ్తున్నారో మనం చూస్తున్నాం ఎందుకంటే 29 గ్రామాల కోసం 26 జిల్లాల్ని పన్నంగా పెట్టాలి అంటే ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు ఎందుకంటే నిజంగా చంద్రబాబు నాయుడికి అమరావతి మీద ప్రేమ ఉంటే ఎందుకు తన అనుభవంతో 5 సంవత్సరాల కాలంలో దాన్ని అభివృద్ధి చేయలేకపోయాడు చంద్రబాబు హిట్ లిస్ట్ లో మంత్రి రోజా ముందుగానే అభ్యర్థి పేరు ప్రకటన అంతే మంత్రి రోజా పంచ్ వేస్తే బాంబులా పేలుతుంది రోజా విస్రే విమర్శనాస్త్రాలు ప్రత్యర్థులకు నేరుగా తాకుతాయి సింపుల్ గా చెప్పాలి అంటే ఆర్కే రోజా వైసీపీకి దొరికిన ఒక మంచి మౌత్ పీస్ పార్టీ స్టాండ్ ను పబ్లిక్ చేయడంలోనూ రోజా రూటే సెపరేట్ టీడీపీని టార్గెట్ చేయడంలో రోజా ఇప్పటికీ సక్సెస్ అనే చెప్పాలి అందుకే టీడీపీ అనేక రకాలుగా రోజాను టార్గెట్ చేస్తూనే వస్తోంది ఇటు సోషల్ మీడియాలో అటు బాహటంగా రోజాపై జోరుగా నెగిటివ్ పబ్లిసిటీ జోరుగా వస్తోంది అంతేకాదు నగరిని రోజాకు మిగిలించకూడదని కూడా టీడీపీ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది చంద్రబాబు హిట్ లిస్ట్ లో రోజా కూడా ఉంది రోజాను ఓడిస్తే వైసీపీకి కావాల్సినంత నష్టం జరుగుతుందని భావిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నగరిలో ఎలాగైనా పసుపు జెండాను రెపరెపలాడించాలని ప్లాన్ చేస్తున్నారు అందుకే జనసేనతో దోస్తీ ఎన్డీఏతో చేరిక వంటి అంశాలేవీ తేలకముందే నగరిలో టీడీపీ అభ్యర్థి పేరును ఫైనల్ చేశారు చంద్రబాబు గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ని ఈసారి మళ్లీ రోజాపై పోటీకి నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు గాలికి ఇప్పటినుంచే ఫ్రీడమ్ ఇవ్వాలని అధినేత ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది రోజా కేవలం ఎమ్మెల్యే మాత్రమే ఇప్పుడు రోజా మంత్రి వైసీపీలో కీలకమైన వ్యక్తి అలాంటి రోజాను కొట్టే శక్తి ఈసారైనా గాలి భానుప్రకాష్కు వస్తుందా ఎందుకంటే టీడీపీలోనూ గ్రూపు తగాదాలున్నాయి గాలి కుటుంబంలోనే భానుప్రకాష్ పైన వ్యతిరేకత ఉంది వీటన్నింటిని జయించి టీడీపీ నగర్లో విజయం సాధిస్తుందా ఇప్పుడు ఈ ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయనే చెప్పాలి 2019లో 2708 ఓట్లతో రోజా విజయం భానుకు వ్యతిరేకంగా ఉన్న తల్లి సరస్వతమ్మ మరో కుంపటి పెట్టిన చలపతి నాయుడు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన తర్వాత రోజా నగర్ నుంచి రెండుసార్లు వరుసగా విజయం సాధించారు 2014లో అప్పటి టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు పైన 858 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు తర్వాత 2019లో గాలి కుమారుడు గాలి భానుప్రకాష్ రోజాపై పోటీ చేశారు 77625 ఓట్లు సాధించారు 2708 ఓట్ల మెజార్టీతో రోజా విజయం సాధించారు అంటే మొదటి నుంచి నగర్లో పోరు హోరాహోరీగానే ఉంది అందుకే టీడీపీ గాలి భానుప్రకాష్ను మళ్లీ బరిలోకి దించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది గాలి కుటుంబాన్ని కాదని టీడీపీ మరొకరికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు కానీ ముద్దు కృష్ణమనాయుడి మరణం తర్వాత నగరి టీడీపీలో గ్రూపు తగాదాలు పెరిగిపోయాయి భానుప్రకాష్ మీద కన్నతల్లి గాలి సరస్వతికే వ్యతిరేకత ఉంది భానుప్రకాష్కు కాకుండా మరో కుమారుడు జగదీష్ ప్రకాష్కు టికెట్ ఇప్పించాలన్నది సరస్వతమ్మ ప్లాన్ అంతేకాదు
టీడీపీలో కీలక నేత చలపతి కూడా సొంత దుకాణం తెరుచుకున్నాడు. ఇతను లోకేష్కు చాలా దగ్గరని టీడీపీ వర్గాలు చెప్తాయి. చలపతికి భానుప్రకాష్కి మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. వీటన్నింటి నేపథ్యంలో గాలి భానుప్రకాష్కు విజయావకాశాలు ఎంతవరకు ఉన్నాయన్నది ఆసక్తికరంగా మారింది. భాను సంగతి సరే, మరి రోజా అసమ్మతి ముచ్చటైంది? టీడీపీ ఆలోచన ఈ కోణంలోనూ ఉంది. మంత్రి అయినప్పటికీ గడప గడపకులో రోజా వెనకబడ్డట్లు ప్రచారం జరిగింది. ఈ నెగిటివ్ ప్రచారాన్ని పూర్తిగా వాడుకోవాలని టీడీపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు వైసీపీలోనూ కొన్ని గ్రూపులు ఉండడంతో వాటి వల్ల టీడీపీకి ఉపయోగం ఉంటుందన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. గడప గడపకు ప్రభుత్వం ప్రోగ్రాంతో వచ్చే ఎన్నికల నాటికి మరింత బలపడాలన్నది వైసీపీ ఆలోచన. ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ను ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్న సీఎం జగన్ 3 నెలలకొకసారి వారికి ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో నగర్లో రోజా వెనకబడ్డారన్న ప్రచారం బలంగా తెరపైకి వచ్చింది. ఇదే ఛాన్స్ను వాడుకోవాలన్నది టీడీపీ వ్యూహంగా తెలుస్తోంది. అంతేకాదు, నగరి వైసీపీలో ఉన్న గ్రూపులను కూడా ఉపయోగించుకుంటే రోజాను ఈజీగా ఓడించవచ్చన్నది టీడీపీ ఆలోచన. నిజానికి వైసీపీలోనూ గ్రూపులున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక సార్లు వైసీపీ అంతర్గత వ్యవహారాలు తెర మీదకి వచ్చాయి. అయితే ఆ తర్వాత వాటిని అణిచివేయడంలో రోజా సఫలమయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గడప గడప వ్యవహారంలోనూ ఎవరూ వెనకబడలేదని వైసీపీ మొన్న అధికారికంగా ఒక ప్రకటన చేసింది. దీంతో రోజా నగర్లో వెనకబడిందని కూడా బయటకు చెప్పలేని పరిస్థితి. ఈ పరిణామాలన్నీ టీడీపీకి ఎలా ఉపయోగపడతాయన్నది మాత్రం వేచి చూడాల్సిందే. ఒక్క చంద్రబాబుకే కాదు, మంత్రి ఆర్కే రోజా పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ అనే చెప్పాలి. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదురుతుందనే ప్రచారం నేపథ్యంలో నగరి అభ్యర్థిని టీడీపీ ముందుగానే ప్రకటించడం పైన కూడా చర్చ జరుగుతోంది. రోజాను ఓడించడానికి ఇద్దరు కలుస్తారా? టీడీపీ అభ్యర్థికే ఆ బాధ్యత ఇస్తారా? లేక పొత్తులు కుదిరితే వ్యూహం మారుతుందా అన్నది అసలు ట్విస్ట్. మరి మీరేమంటారు? కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.